వెల్కమ్ టు యోయో టీవీ సినీ టాకీస్. మాస్ ప్రేక్షకులకి ఆరాధ్య హీరోలు పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్లు. అయితే క్లాస్ ఆడియన్స్ కి మోస్ట్ ఫేవరెట్ మహేష్ బాబు. కానీ ప్రభాస్ ఒక్కడికే ఈ రెండు వర్గాల నుండి సమానమైన ఆదరణ ఉంది అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. మొదట ప్రభాస్ ని లేడీస్ మరియు ఫ్యామిలీస్ విపరీతంగా ఇష్టపడేవారు. కానీ జక్కన విజన్ పుణ్యమా అని బాహుబలితో అశేష మాస్ ఆదరణను దక్కించుకున్నాడు ప్రభాస్. బాహుబలితో నేషనల్ లెవెల్ ఫిగర్ అయిపోయాడు. ఇండియాలో ఇక నుండి ఏ సినిమా రిలీజ్ అయినా అది మన ప్రభాస్ బాహుబలి కలెక్షన్స్ తో కంపేర్ చేసుకోవాల్సిందే. ఇది ఏదో రాత్రికి రాత్రి వచ్చింది కాదు. తన విలువైన 4 సంవత్సరాల డేట్స్ రాజమౌళిపై నమ్మకంతో ఇచ్చి ఎంతో శారీరక శ్రమతో ప్రభాస్ కష్టపడి దక్కించుకున్న ఘనత. అందుకే రాజమౌళి ప్రభాస్ల బంధం విడదీయనిది. వీరిద్దరూ సినిమా కంప్లీట్ అయిపోయేసరికి సొంత అన్నదమ్ముల్లా మారిపోయారని అంటుంటారు. అందుకే రాజమౌళి తాజాగా ప్రభాస్ పెళ్లి పైన వస్తున్న వార్తలపై తొలిసారి స్పందించాడు. ఇప్పటి వరకు ప్రభాస్ తో అనుష్కకు, నిహారికకు ఇలా చాలా మందితో పెళ్లి రూమర్స్ ఉన్నా పెద్దగా స్పందించని రాజమౌళి ఇప్పుడు నందమూరి కుటుంబానికి అల్లుడు కాబోతున్నాడన్న వార్తపై మాత్రం తక్కువ స్పందించాడని వార్త ఒక టిన్నెట్లో చక్కర్లు కొడుతుంది. ఎందుకంటే రాజమౌళికి నందమూరి కుటుంబంతో విడదీయరాని బంధం ఉంటుంది. జూనియర్ ఎన్టీఆర్ కి రాజమౌళికి ఎంతటి స్నేహం ఉందో తెలిసిందే. ఇక బాలయ్యను రాజమౌళి ఎంతగా ప్రేమిస్తాడో మనం చాలా సార్లు చూసాం. పెద్ద ఎన్టీఆర్ లాంటి గొప్ప వంశం నుండి ఆడపిల్లను మా డార్లింగ్ ప్రభాస్ చేసుకుంటున్నాడంటే మొదట సంతోషించేది నేనే. బాహుబలి కంటే ముందు నుండి కృష్ణమరాజు గారు ప్రభాస్ కి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. నేనేమో సంవత్సరాలు షూటింగ్ చేసి పెళ్లి ఆలస్యం కావడానికి కారకుడయ్యాను. కొంచెం ఆలస్యమైనా ప్రభాస్ రేంజ్ కి తగిన సంబంధం వచ్చింది. ఈ పెళ్లి చేసుకుని ప్రభాస్ హ్యాపీగా మ్యారీడ్ లైఫ్ లో సెటిల్ అయిపోవాలని రాజమౌళి సంతోషం వ్యక్తం చేశాడు. ఈ వార్తలో నిజమెంత ఉందో తెలియదు, కానీ ఈ పెళ్లి అయితే మాత్రం ప్రభాస్ ఇండియాలోనే ఎక్కువ మంది అభిమానులున్న హీరోగా చరిత్రలో నిలిచిపోతాడు. అటు రెబల్ ఫ్యాన్స్, మరియు నందమూరి అల్లుడు పోస్టులో నందమూరి అభిమానులు. ఇలా రెండు కుటుంబాల అభిమాన సైన్యంతో దేశంలోనే అతిపెద్ద హీరో ప్రభాస్ అవుతాడని డార్లింగ్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.